ఆవేశం ఉన్నప్పుడు ఆలోచన కూడా ఉండి ఉంటే బహుశా ఇంత దారుణమైన స్థాయికి రెబల్ ఎంపీ గ్రగ్రామ కృష్ణంరాజు పరిస్థితి వచ్చేది కాదేమో. కానీ నాకు ఉన్నదే నోరు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న మాదిరి ఆయన వ్యవహార శైలి చూసాం గత చాలా రోజుల నుంచి కూడా. ఒరేయ్ జగన్, ఒసై జగన్, నాలుక మడత పెడుతూ జగన్ అంటూ ఆయన విరుచుకుపోయిన క్షణాలు అన్నీ ఇన్నీ కావు. కరెక్ట్గా వాటినే ఫోకస్ చేస్తూ యెల్లో మీడియా కూడా ప్రతిరోజు వాటిని చిత్రీకరిస్తూ ప్రజల ముందు ఎన్నో ఎపిసోడ్ల రూపంలో మనకు చూపించాయి. కానీ చివరికి దేవుడి స్క్రిప్ట్ ఏం జరిగిందో అందరం చూసాం. అనుకున్నట్టే రెబల్ ఎంపీ గాలి మొత్తం తుస్సైపోయింది. అందరం ఎన్నికల ఫలితాల కోసం ఎలా ఎదురు చూసారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మెడికల్ రిపోర్ట్ కోసం కూడా అంతే ఎదురు చూపుతూ కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ వైద్యులు ఆయనకు తాజాగా దెబ్బలు ఏమీ అవ్వలేదని స్పష్టం చేశారు. కానీ రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్లో గాయాలున్నట్టు తేలింది. దీనిపై సుప్రీంకోర్టు సైతం క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఆర్మీ ఆసుపత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్ చదివి వినిపించారు. రఘురామ పాదాలకు గాయాలైనట్లుగా నిర్ధారణ అయిందని మెడికల్ బోర్డు రిపోర్టర్కి ఆర్మీ ఆసుపత్రి చెకప్ కి మధ్య ఏదో జరిగిందనే ప్రభుత్వ తరపున న్యాయవాది కస్టడీలో చిత్రహింసలు నిజమేనని ఈ రిపోర్ట్లో తేలిందని పిటిషనర్ తరపు న్యాయవాది ముకుల్ రోకిత్ కోర్టుకు వివరించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనకు గాయాలు చేసుకున్నారని భావిస్తున్నారా అని ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ప్రశ్నించగా మిలిటరీ ఆసుపత్రి నివేదికను ఇరు పక్షాలకు మెయిల్ ద్వారా పంపిస్తున్నట్లుగా ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. తర్వాత విచారణ సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. తక్షణమే విచారణ పూర్తి చేయాలని కోరిన రోహిత్ కోర్టును కోరారు. ఇలా రెండు వైపుల వాదనలు పూర్తయ్యాక అనంతరం విచారణ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడినట్లుగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకటన చేసింది. తాజా పరిణామాలు ఆర్మీ ఆసుపత్రి మెడికల్ రిపోర్ట్ చూస్తే గనక ఈ కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి దీనిపై ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుంది అన్నదే వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు కానీ అటు ప్రభుత్వం కానీ అసలు రఘురామ కృష్ణంరాజుకు గాయాలు ఇప్పటివి కావని ఆరోపిస్తున్నాయి. గతంలో ఆయనకున్న దెబ్బలు డ్రామాలు అన్నీ కూడా ఇప్పుడు బయటబయలై అన్నీ కలిపి కావాల్సుకునే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అంటున్నారు. కానీ తాజాగా నివేదిక ప్రకారం ఎంపీ అవన్నీ నిజమే అని రిపోర్ట్లు తేలాయి. అయితే ఇది ఇలా ఉండగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు బెయిల్ కండిషన్స్ ఒక్కసారి చూద్దాం. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెంటనే వెళ్లాలట. న్యాయ వ్యవస్థ సమక్షంలోనే విచారణ జరగాలి. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు. దర్యాప్తునకు ప్రభావితం అస్సలు చేయకూడదు. మీడియా సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా రఘురామ కృష్ణంరాజు ఈ సందర్భంలో ఇవ్వకూడదని సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలను జారీ చేసింది. మళ్ళీ అవే పిచ్చి వేషాలు వేస్తే గనక చుక్కలు చూపిస్తామని కూడా హెచ్చరించింది. అంతకుముందు ఆర్మీ ఆసుపత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్ చదివి వినిపించగా రఘురామ పాదాలకు గాయాలైనట్లు నిర్ధారణ అయిందని ఆర్మీ ఆసుపత్రి నివేదికలో ఏం వివేదించడం లేదని కూడా సిఐడి తరపు న్యాయవాది వాదించారు. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవని అభిప్రాయపడింది. గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టులో ఇంకా వెరైటీ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎలా పిటిషన్ దాఖలు చేస్తారు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు హద్దులు మీరారని, కరోనా సంక్షోభ సమయంలో ఇదంతా సరికాదని కూడా ఆయన సమయాన్నిచ్చిన కోర్టుకు తెలిపారు. సిఐడి అధికారులు ఎంపీకి సంబంధించి 45 వీడియోలు సేకరించి విచారణ చేపట్టారు. కులాల మతాల ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ కృష్ణంరాజు ప్రజల్లో ఎలాంటి విద్వేషాలను రెచ్చగొట్టారో అనే దానిపై దీంట్లో క్లియర్గా వివరించారు. ఇవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయని కూడా ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముకుల్ రోహిత్ పదే పదే చెబుతున్నారని చట్టం అందరికీ ఒకటేనని ఆయన అన్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైన్స్ పూర్తిగా దాటేయడం కూడా కరెక్ట్ కాదన్నారు. హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళామని చెప్పిందని ఎంపీ అయినంత మాత్రాన బైపాస్లో నేరుగా సుప్రీంకోర్టుకు ఎలా వస్తారు అనే దానిపై కూడా ప్రశ్న దావా ప్రశ్నించారు. ఆర్మీ ఆసుపత్రి నివేదికపై తాము అభ్యంతరం చెప్పడం లేదని, అదే సమయంలో జీజీహెచ్ ఆసుపత్రి నివేదిక కూడా సరైందేనని కోర్టుకు తెలిపారు. ఎలాగైతే ఎంపీ కాలికి ఫ్రాక్చరీ గురించి ఏం చెబుతున్నారో అనే దానిపై ధర్మాసనం ప్రకటన చేసింది. గుంటూరు జిల్లా నుంచి ఆర్మీ అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్తామంటే ఎంపీ పూర్తిగా నిరాకరించారని, తన కారులోనే వెళ్దామని ఆ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ఏది ఏమైనా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపూరితంగా ఇలా చేశారని మరికొందరు అంటుంటే, కాదు కాదు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓవర్ యాక్షన్కే తగిన మూల్యం చెల్లిందంటున్నారు చాలామంది. ఏదేమైనా ఇప్పటికైనా క్రమశిక్షణబద్ధంగా ముందుకెళ్తేనే బెటర్ అని, లేదంటే సుప్రీం ఊరుకునే ప్రసక్తే లేదని కూడా చాలా ఘాటుగా చెప్పింది.